చుట్టుపక్కల గ్రామాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పంట ఈ విధంగా పడిపోయి ఉంది. ఇది కొయ్యాలంటే మెషిన్ కి 3 నుంచి 4 గంటలు పడతా ఉంది. 10 నుంచి 12000 రైతాంగానికి ఖర్చు అవుతా ఉంది. 10 15 బస్తాలు కూడా రైతాంగానికి చేతికొచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రైతు రైతు కూలి పరిస్థితి కౌలు రైతు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కౌలు రైతు ప్రభుత్వానికి లెక్కలు లేరు. ఇక్కడ ఎస్సీ రైతులే ఉన్నారు, పేద రైతులు ఉన్నారు, పార్టీలు తీసుకొస్తా ఉన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటే పార్టీలా, మిర్చి కొనుగోలు చేయాలంటే పార్టీలా, పత్తి ముందెళ్ళాలంటే పార్టీలా. పార్టీలేంటి, కులాలేంటి, మతాలేంటి, ఈ దౌర్భాగ్యం ఎప్పుడు కూడా చూడలేదు. కానీ ఇవాళ మీ రైతు భరోసా కేంద్రాలని, మీ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి, గ్రామాల్లో టోటల్గా ఉన్న వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించారు. గతంలో ఒక తహసీల్దార్ ఉండేవాడు, గ్రామంలో ఒక విఆర్ఓ వచ్చేవాడు, ఒక మోతాదు ఉండేవాడు, లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండేవాళ్ళు, ఎంపీఈఓలు ఉండేవాళ్ళు, అందరూ కూడా కలిసి వారం రోజుల్లో ఈ గ్రామంలో ఏ పంట ఎంత పోయిందో వారం రోజుల్లో లెక్కలు వచ్చాయి. ఇంతవరకు ఒక్క అధికారి కూడా ఈ దెబ్బతిన్న రైతు దగ్గరికి ఒక్క అధికారి రాలా, ఒక కష్టం ఎవరో కూడా విన్న పాపాన్ని పోలా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, తాడేపల్లి రాజప్రసాద్ ఇక్కడ నుంచి ఒక గంటలో రావచ్చు. మీరు ఇంతవరకు ఒక చేలో దిగాడు ఆయన, ఒక రైతు దగ్గరికి వెళ్ళాడా, ఒక పంట దగ్గరికి వెళ్ళాడా? ఎమ్మెల్యేల కొడుకులు పెళ్ళిళ్ళు, మంత్రుల కొడుకులు పెళ్ళిళ్ళు తద్దినాలు తప్ప మీరు ఎక్కడన్నా ఏ చేలో అన్నా ఏ రైతు కష్టం అన్నా విన్నారా? నేనున్నాను, నేను విన్నాను అని కథలు చెప్పారు. ఒకసారి అని అధికారంలోకి వచ్చి కూర్చొని మీ ఒక్కసారి సరదా తీర్చుకోవడానికి విపత్తి అంటున్నారు. మళ్ళీ సీసీవాడు అక్కడ బయరు రావట్లేదు, బయరు కొనుగోలు చేయట్లా. 5800 రావాల్సిన పత్తి గ్రామాల్లో 3000కి 4000 కొట్టుకెళ్ళిపోతా ఉన్నారు. మళ్ళీ ఇదే పత్తిని దళారులు సీసీఐ సెంటర్కి తీసుకెళ్ళి 5800 తెచ్చుకుంటా ఉన్నారు. అంటే దళారి ప్రభుత్వం కాదా? ఈ వాస్తవాలు ఏ పంట చేతికొచ్చిందో చెప్పండి. ఇవాళ రైతు ఏ పంట పెట్టుకొని మళ్ళీ చేలో దిగాలో చెప్పండి. ఎక్కడైనా 100% సబ్సిడీ ఇస్తాం, నష్టపరిహారం, ఇన్సూరెన్స్ కట్టాలి. మనిషి బతుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కడతా, చచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కడితే వస్తాయా డబ్బులు? చంద్రబాబు నాయుడు గారు ఇన్సూరెన్స్ కట్టారా అంటే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు కట్టానన్నాడు. ఆయన నేల మీద కూర్చుంటే కట్టలేదన్నాడు. మళ్ళీ అర్ధరాత్రి పూట మేము 570 కోట్లు కట్టామన్నారు. ఇవాళ డబ్బులు వచ్చినాయా? ఏ నష్టపరిహారాలు లెక్క తీశారు? ఎక్కడ రాసుకున్నారు? అసలు కౌలు రైతు అంటే మీకు లెక్క ఉందా? కౌలు రైతు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మీకు తెలుసా? 3 రూపాయల వడ్డీలో తెచ్చాడు, 4 రూపాయల వడ్డీలో తెచ్చాడు, వెళ్ళాం పుస్తలు తాకట్టు పెట్టాడు. చిన్న చిన్న ఎస్సీ రైతులు, బీసీ రైతులు, సన్న చిన్నకారు రైతులు, అన్ని కులాలు, అన్ని మత ఎవరైతే ఈ కౌలు రైతుల్లో అందరూ ఉన్నారు, వాళ్ళు అసలు ప్రభుత్వం లెక్కజామలో వాళ్ళు లేరు. ఇవాళ మొత్తం చూడండి, ఇక్కడ ఇప్పుడే చెప్తా ఉన్నాడు సోదరుడు రైతు, అట్లాగే అవినిగడ్డ, చల్లపల్లి, ఎక్కడికక్కడ గుండె పగిలి రైతులు చనిపోతూ ఉన్నారు. చాలా గడ్డు పరిస్థితిలో ఉంది, ఏ పంట కూడా చేతి రావట్లేదు. ముఖ్యమంత్రి గారు వెహికల్ నవ్వులు, వెహికల్ చేస్టులు పక్కన పెట్టండి. మన పోలవరం గురించి మాట్లాడితే చాలా అడ్డగోలుగా దేవుడి దయ వల్ల వచ్చేసిందన్నారు డబ్బులు. మళ్ళీ వాళ్ళు ఢిల్లీ పోయి ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. అంటే శాసనసభలో మీరేం మాట్లాడుతున్నారు, బయట ఏం మాట్లాడుతున్నారు, ఢిల్లీలో ఏం జరుగుతుంది? మళ్ళీ వాళ్ళు లిఫ్ట్ పెడతారంట, మనం పట్టిసేమ దండగ అన్నాడు.